ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని అందరినీ అత్యంత మిక్కిలిగా ప్రేమించి కాచి కాపాడుతున్న మా దేవ, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. గతించిన రాత్రి కాలమంతను కూడా అయా మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా కరుణించి మీ కృప చూపించి మా అందరికీ మంచి నిద్రను అనుగ్రహించి ఏ అపాయము కూడా మా గుడారము సమీపించకుండా కాపాడి ఈ పునరుత్థాన దినమందు మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవును తండ్రి, ఈ లోకాన్ని ఈరోజు చూడలేక ఎంతోమంది గతించిపోయారయ్యా. అయినప్పటికీ కేవలం మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎవడునూ తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు అని యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తూ తెలియజేస్తున్న రీతిగా, అవునయ్యా మీ కార్యములు లెక్కించలేనివి తండ్రి, మీ కార్యములు ఎవరికీ అర్థము కూడా కానివినాయనా. అయా మేము ఆలోచించేదానికంటే, మేము అనుకున్న దానికంటే అయా గొప్పగా గొప్ప కార్యాలు చేసే దేవుడవు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు వారి జీవితాన్ని తండ్రి ఎంతో మంచిగా ఊహించుకుంటుండగా అయా ముందుకు వెళ్ళాలి, ప్రతి విషయంలో సఫలత సాధించాలి, కుటుంబం మంచిగా ఉండాలి, చదువుల్లో ఉన్నతంగా ఉండాలి అయా ప్రయాసపడుతున్నారు తండ్రి. వారి జీవితాల్లో ఈ యొక్క మాటను నెరవేర్చండి. ఎవరు కూడా గ్రహించలేని అద్భుత కార్యాలను వారి ఎడల మీరు జరిగించండి. లెక్కించలేని క్రియల ద్వారా బిడ్డలు ఆనందించడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈరోజును మీకు సమర్పిస్తున్నాము నాయన. అయా ఈరోజంతను మీ సహాయం మాకు దయచేయండి. మీ సన్నిధిలో మేమందరము కూడా స్తుతించే ఆనందించే వాక్యం విని మిమ్మల్ని గణపరిచే ఆ సమయాన్ని ఆ బాధ్యతను మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా మా పనులను బట్టి కూడా అడుగుతున్నాము, చేస్తున్న ప్రతి పనిలోనూ మాకు నూరింతల ఆశీర్వాదాలు దయచేయండి. ఏ ఒక్క పనిలో కూడా వెనకబడిపోకుండా సహాయం అనుగ్రహించండి నాయన. నూతన కార్యక్రమాలన్నిటినీ కూడా ఈరోజు దీవించమని అడుగుతున్నాము. అదేవిధంగా తండ్రి, మా రాకపోకలలో మీ దేవదూతల కంచెను దయచేయమని అడుగుతున్నాము. వెళుతూ ఉండంగా వస్తూ ఉండంగా మేమందరం కూడా సురక్షితంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఏ చిన్న ప్రమాదాలు మాలో ఎవ్వరికీ జరగకుండా మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఈ రోజున ఎవరైతే ఇంటర్వ్యూస్ కానీ ఎగ్జామ్స్ కానీ వెళ్తున్నారో వారందరు తండ్రి వాటిల్లో విజయం సాధించేలాగునా, క్వాలిఫై అవ్వలాగునా, సెలెక్ట్ అవ్వలాగునా కృప చూపించండి తండ్రి. హాస్పిటల్స్కి బిడ్డలు వెళ్తున్నారు నాయన, ఆ రిపోర్ట్స్, ఆ డెలివరీస్, ఆపరేషన్స్ అన్నీ కూడా తండ్రి వారికి అనుకూలంగా ఉండడానికి, ఏ భయం లేకుండా వారు ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ తోడును దయచేయండి. ఏ దుష్టుడు ఏ అపాయం వారికి రాకుండా కాపాడండి తండ్రి. అయ్యా ఈ రోజున మా జీవితాలలో సంపూర్ణ సమృద్ధిని అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. మాలో ఉన్న ఎవ్వరికి కూడా ఎటువంటి లోటు అనేది లేకుండా, ఎటువంటి బలహీనతలు అనేవి లేకుండా, ఎటువంటి ఆర్థిక పరమైన కష్టాలు అనేవి లేకుండా ఈరోజంతను నాయన మీరే మమ్మల్ని సంతోషింపచేసి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అపవాదిని సిగ్గుపరుస్తూ మీ నామాన్ని మహిమపరిచేవారిగా మమ్మల్ని ఉంచండి. మా ప్రతి క్రియ కూడా మీ నామానికి ఘనతకరంగా ఉండడానికి కృప దయచేయండి ప్రభువా. అయా ఈ రోజున మేము నెమ్మది కలిగి శాంతి సమాధానాలు కలిగి ఎవ్వరితోనూ ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్సును మాకు దయచేయమని, క్షమించే మనస్సును మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా ఈ రోజున ఏ అవమానాలు, ఏ నిందలు, ఏ అపవాది క్రియలు మమ్మల్ని ఏమి చేయకుండా మీరే మాకు తోడయుండి కాచి కాపాడమని అయా ఈ రోజున
మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి. అయ్యా, మేము కూడా మీ యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్థులయ్యే విధంగా కొందరికైనా ఈ రోజున మీ మాటలను చెప్పేవారిగా కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.